Hello everyone, Namaste, Assalamu Alaikum, welcome back to my channel. Friends, ee roju mana channel lo mana telugu vari favorite recipe kutti vankaya pulusu ni ela prepare cheskovalo chuddam. Dani kosam mundu manam oka pan teeskoni indulo pallilu veskoni fry cheskovali. Ippudu indulo endu kobbari mukkalu veskoni fry ainaaka indulone nuvvulu kuda veskoni fry cheskovali. Ivanni fry ainaaka ippudu manam కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని వీటిని కూడా ఫ్రై చేసుకొని ఇందులోనే ఒక స్పూన్ జీలకర్రను కూడా వేసుకొని వీటన్నిటిని చక్కగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, టొమాటో ముక్కలు, కొత్తిమీర, అలాగే ముందు మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ ఉల్లిపాయలు నువ్వుల మిక్చర్ని ఇందులో వేసుకొని దీన్ని చక్కగా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం వంకాయల్ని ఇలా చక్కగా కట్ చేసుకొని ఉప్పు నీటిలో ఉంచి ఇప్పుడు ఈ వంకాయల్ని తీసుకొని మనం ఇందులో మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలాని స్టఫ్ చేసుకోవాలి. ఈ వంకాయల్లో పట్టినంత వరకు ఈ మసాలాని చక్కగా స్టఫ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇంకా మిగిలిన మసాలాని కూడా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం ఒక ప్యాన్లో ఆయిల్ హీట్ చేసి ఇందులో స్టఫ్ చేసి పెట్టుకున్న ఈ వంకాయల్ని వేసుకొని వీటిని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇలా వంకాయలు వేసుకొని దాన్ని తిప్పుకుంటూ ఫ్రై చేసుకొని ఒక 2 మినిట్స్ మూత పెట్టేసి కుక్ చేసుకోవాలి. ఇలా చేయటం వల్ల వంకాయలు మనకి సాఫ్ట్గా కుక్ అవుతాయి. చూసారు కదా, ఒక 2 మినిట్స్ తర్వాత వంకాయలు మనకి పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం ఇందులో మిగిలిన మసాలాని వేసుకొని దీన్ని ఫ్రై చేసుకోండి. ఒక 2 మినిట్స్ ఇలా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకొని ఇప్పుడు మనం దీని మీద మూత పెట్టేసి ఇంకో 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేయటం వల్ల మనకి ఇందులోంచి ఆయిల్ అంతా చక్కగా బయటకు వచ్చేసి పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు మనం ఇందులో మన కన్సిస్టెన్సీకి తగినట్లుగా వాటర్ని అలాగే చింతపండు రసాన్ని కూడా యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ దీన్ని కొంచెం మరిగించాలి. ఇలా కొంచెం వాటర్ మనకి కొంచెం హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ వంకాయ ముక్కల్ని వేసుకొని ఒకసారి దీన్ని బాగా మిక్స్ చేసుకొని దీనిపైన మూత పెట్టేసి ఒక 5 to 10 మినిట్స్ వరకు దీన్ని కుక్ చేసుకోవాలి. చూసారు కదా 5 to 10 మినిట్స్ తర్వాత ఎంత పర్ఫెక్ట్గా మనకి కుక్ అయిందో. చాలా బాగా వచ్చింది. ఇలా ఆయిల్ కూడా పైకి వచ్చేసింది, అంటే మొత్తం మనకి చక్కగా కుక్ అయిపోయింది. వంకాయలు కూడా చక్కగా సాఫ్ట్గా అయిపోయాయి. ఎక్కడా పచ్చిదనం అనేది లేకుండా మనం ఫ్రై చేసాం కాబట్టి చక్కగా సాఫ్ట్గా కుక్ అవుతుంది. చూసారు కదా. అంతే అండి, ఈ పులుసు చేయటం చాలా ఈజీ, చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది. చూసారు కదా మనకి కర్రీ అంతా గ్రేవీ గ్రేవీగా, ఈ వంకాయలు చాలా టేస్టీగా ఉంటాయి. ఇందులో పులుసు వేసాం కాబట్టి పుల్ల పుల్లగా అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ మన పులుసు ఆబ్వియస్లీ అందరికీ తెలిసిందే, మనం చేసుకున్న డే కంటే నెక్స్ట్ డేకి ఇంకా టేస్ట్ వస్తుంది. ఇలా కర్రీ చేసి పెట్టుకుంటే మనం ఒక 2-3 డేస్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినొచ్చు. డే బై డే మనకి టేస్ట్ పెరుగుతూ ఉంటుంది. సో తప్పకుండా ఈసారి గుత్తి వంకాయ పులుసు చేసినప్పుడు ఈ మెథడ్ని మాత్రం ట్రై చేయటం మర్చిపోవద్దు. అండ్ ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ప్రతి ఒక్కరు ట్రై చేయండి. సో మా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.